ఏంటంటే అసలు భూమి మాది మా పట్టా భూమి ఉన్నటువంటి వ్యక్తులకు కనువిప్పు కలిగే విధంగా నిన్న ధర్నా జరిగినటువంటి పరిణామం ఒక నిదర్శనం ప్రయా సంఘాలు ఏది చేసినా కరెక్ట్ చేస్తాయని తెలపడం కోసం ప్రజలందరికీ తెలియడం కోసం నిన్న జరిగిన సంఘటన ఒక ఉదాహరణ ఎందుకంటే పట్టా నా భూమి అన్నటువంటి వ్యక్తుల నుంచే ఈరోజు ఆ భూమి మండలంలోని దేవంటు గ్రామంలో సర్వే నెంబరు 282 విస్తీర్ణం వచ్చేసి 8.23 ఎకరాలు గల ప్రభుత్వ సీలింగ్ భూమిని ఆ దేవనూరు గ్రామానికి చెందిన దేశ్ముఖ్ రేణుకాదేవి భరత కిషోరావులు ఆ యొక్క అక్రమంగా అధికారులను మోసం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసి కోర్టును మోసం చేసి అక్రమంగా పట్టేసుకోవడం జరిగింది. అదే యొక్క ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించింది పట్టేసుకున్నారో దాంట్లో అక్రమంగా లేఅవుట్ పర్మిషన్ లేకుండా ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దానికి విరుద్ధంగా నాలా పర్మిషన్ లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఈ రకంగా పర్మిషన్ లేకుండా ఈరోజు మాయమాటలు చెప్పి పేద ప్రజలకు ప్లాట్లు వేసి అమ్మడం జరిగింది. వారితో కూడా దాదాపు ఒకరొకరి దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి ఏదో బుట్టి మామూలు చిత్తుకాయలు ఇచ్చేసి ఈరోజు ఆ ప్రజల్ని మాయమాటలు చెప్పి మామూలు ప్రజానికాన్ని మోసం చేయడం జరిగింది. ఈ వారం క్రితమే మొన్న మేమందరము సంఘాలుగా డిపిఓ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని డిపిఓ గారు వెంబడి స్పందించి ఆ యొక్క ఆ గ్రామంలో ఏదైతే ల్యాండ్ ఉందో ప్రభుత్వ సీలింగ్ భూమి ఉందో అది అక్రమ లేఅవుట్ ఉన్నాయి కాబట్టి దాన్ని వెంబడి తొలగించిన ఉద్దేశంతో ఇక్కడ స్థానిక ఎంపీడీఓ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. తప్పుదోవ పట్టించి కిషోర్ అధికారులు ఏదైతే వాళ్ళను మాయమాటలు చెప్పి పేదలకు ఏదన్నా పట్ట చేయమని ఆఫీసుల చుట్టూ తిరిగితే చేయరు. కానీ అక్రమంగా భూమి పట్ట చేసినప్పుడు ఇప్పటికీ ఇక్కడ అక్రమ ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ పర్మిషన్కు విరుద్ధంగా పర్మిషన్ లేకుండా లేఅవుట్లు చేసి అక్రమాన్ని తేల్చిన తర్వాత నిన్న సగం కూల్చిన తర్వాత ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి అధికారులు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మేము ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ గారికి, ఆర్డీఓ గారు ఒకరోజు బోర్డు వాతి పీక్కొని పోయారు. ఎందుకోసం అంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అధికారులు గిట్ట ఒక అధికారులు లేక లేకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని తప్పిదాలు జరగడం జరుగుతుంది రెవెన్యూ వల్ల. కాబట్టి ఒకటి ఆలోచన చేయాలి, ఇప్పుడు అక్రమ లేఅవుట్లని రుజువైన తర్వాత గిట్ట వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేయకపోతే దానికి చిత్తశుద్ధి అనేది అధికారులకు లేకుండా పోతుంది. కాబట్టి రేపు ఇంకోరు ఇట పాల్పడకుండా అలాంటి విరుద్ధమైనటువంటి లేఅవుట్లు చేయలే భయపడాలి అనుకుంటే కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అధికారులు తప్పకుండా ఆ కేసులో చిత్తశుద్ధి నిరూపించుకొని తప్పకుండా అది ఏదైతే భూమి ఉందో అది అందరికీ పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు పంచాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా. అదేవిధంగా వాళ్ళు కోర్టును తప్పుదోవ పట్టించి అధికారులను తప్పుదోవ పట్టించి తమ పొంటి అక్రమ పట్ట చేసుకొని ఈరోజు ప్రజా సంఘాల వాళ్ళకే పోరాటం చేసే వాళ్ళకే న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులకే ఈరోజు అన్ని విధాలుగా తప్పుదోవ పట్టించి అక్రమ పట్ట చేసుకున్న వాళ్ళే ఈరోజు ప్రజా సంఘాల నాయకులకు ఒక బీజేపీ సీనియర్ న్యాయవాది ఏ రకంగా నోటీసులు ఇస్తాడో ఈరోజు నిరూపించవలసినటువంటి అవసరం ఉందని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే పేదల కోసం కొట్లాడేటటువంటి ప్రజా సంఘాల నాయకుల మీద ఈ రకమైనటువంటి అభండాలు ఆరోపణలు మానుకుంటే మంచిది, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలగిట అనేది మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రజా సంఘాలుగా. ఎందుకోసం అంటే ఇప్పటికైనా అధికారులు నిన్న పోయి కూల్చిన తర్వాత అర్థమైంది కదా అది అక్రమ లేవ్ అవుట్ అని.